నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ సంక్రాంతి సకల శుభాలను ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను మోసుకొచ్చే పండుగ మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ అందరికీ శుభాలను కలిగిస్తుంది సమ్ అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం సంక్రాంతి అంటే మంచి సమృద్ధిని ఇచ్చేటటువంటి రోజు అనే అర్థం మనకు ప్రతి నెలలోనూ మాస సంక్రాంతి వస్తుంది సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెలపాటు ఉంటాడని ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే రోజును రవి సంక్రమణంగా శాస్త్రం చెబుతోంది సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు మన దేశంలోని హిందువులే కాదు విదేశాల్లో ఉండేవారు కూడా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ సూర్యుడి గమనాన్ని సూచిస్తుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనవ తేదీని జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణిగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు సంక్రాంతి అంటే ఒక్క రోజులో హడావిడిగా జరిగిపోయే పండుగ కాదు మూడు రోజుల మిరుపం అంతకన్నా కాదు రావటానికి నెల పోవటానికి నెల సమయం తీసుకునే పండుగ ఆ గమనాగమన కాలమంతా తన జ్ఞాపకాలను సన్నాహాలను ఒక వ్యాపకంగా మార్చేసే పండుగ ధనుర్మాసం ప్రారంభంతోనే సంక్రాంతి ఆగమన ఆనవాళ్లు మన కళ్ళకు కడతాయి ముంగిళ్ళు అందమైన ముగ్గులతో పరవశిస్తాయి సంక్రాంతి విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హేమంత ఋతువులో మార్గశిర మాసపు శీతగాలు మంచు కురిసే వేళలు ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఇదే మకర సంక్రాంతి సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగుపట్టడాన్ని సంక్రమణం అంటాం పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి అడుగు పెడతాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి తెలుగువారి లోగిళ్ళలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది పండుగ రోజుల్లో ఇంటి ముందు రంగు రంగవల్లులు తీర్చిదిద్దుతారు గొబ్బెమ్మలు పెడతారు ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం నెల రోజుల పాటు తన హరినామ సంకీర్తనలతో అలరించే హరిదాసు ఈరోజు భక్తులు ఇచ్చే బహుమతులను సంతోషంగా స్వీకరిస్తారు హరిని కీర్తిస్తూ వచ్చే హరిదాసు సాక్షాత్ కృష్ణుడే ఈ రూపంలో వస్తాడని పూర్వీకులు భావించేవారు అందమైన ఈ దృశ్యాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలు పగటి వేషాలు డోలు సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు హరిదాసుల కీర్తనలు బుడబుక్కల వాళ్ళు ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభయమానంగా మారుస్తారు ఇక కోళ్ల పందాలు ఎడ్ల పందాలు పండుగకు మరింత సందడి తెస్తాయి ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు బహు రమణీయంగా ఉంటాయి గంగిరెద్దులకు పండుగ బహుమానంగా బట్టలు పిండి వంటలు ధాన్యం ఇస్తే అవి కృతజ్ఞతగా తలలు ఊపే దృశ్యం చూడచక్కనైంది అమ్మగారికి దండం పెట్టు అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు చేసే సందడి అంత ఇంత కాదు కాలక్రమంలో గంగరెద్దులాట మాయమైపోయింది కొంతమంది ఇళ్లలో బొమ్మల కొలువును తీర్చిదిద్దుతారు పురాణ ఇతిహాసాలతో కూడిన బొమ్మలను కొలువుగా ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు సందడి చేస్తారు ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఈ పండుగ ఏటా దాదాపు జనవరి పద్నాలుగునే రావడం దీనికి ప్రధాన కారణం ఏంటంటే హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేరువేరు తేదీల్లో వస్తాయి కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీలో దాదాపుగా మార్పు ఉండదు మన సంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాం ప్రతి పండుగ వెనుక అనేక అర్థాలు అంతరార్థాలు రహస్యాలు ఉంటాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది మన ఆచార సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు